విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏపీఓ బదిలీ నిలిపివేయాలంటూ గిరిజన సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగాయి. నిజాయితీగా గిరిజన అభివృద్ది కోసం పనిచేస్తున్న పీఓని రాజకీయ నాయకులు పనులు చేయలేదని, కుట్రకోణంలో బదిలీని చేశారని గిరిజన నాయకులు మండిపడ్డారు. బదిలీని నిలుపుదల చేయాలని సంయుక్త కలెక్టర్ వెంకటరమణకు వినతి పత్రాలను అందించారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలకు సహకరించడం తగదని, ఐటీడీఏపీఓ బదిలీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ బదిలీ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు పార్వతీపురం ఐటీడీ పరిధిలో ఒక నీతి నిజాయితీగా గిరిజన అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పీఓ వినోద్ కుమార్ గారిని బదిలీ చేయడం ఈరోజు గిరిజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గిరిజన మౌలిక సదుపాయాల పైన కానీ, గిరిజన వైద్యం పైన కానీ, గిరిజన యొక్క విద్య పైన కానీ, గిరిజన యొక్క ఉద్యోగ అవకాశాల పైన కానీ 80 రోజులుగా నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ని ఈరోజు బదిలీ చేయడం మేము గిరిజనులుగా ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం, మరి జగన్ గారి ప్రభుత్వంలో నేను పారదర్శకంగా ఈరోజు పాలన అందిస్తాం, ఈరోజు గిరిజనులకు అభివృద్ధిని మేము కొనసాగిస్తామని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం నీతి నిజాయితీ గల ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ని బదిలీ చేయడమా మీ యొక్క పారదర్శకత అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 80 రోజుల్లో ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ని బదిలీ చేయడమా మీ యొక్క పారదర్శకత అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గిరిజనులుగా ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి మా గిరిజన ప్రధానికి ఈరోజు ఈ ప్రభుత్వం మరి రాజకీయ కుట్రకోణంలో ప్రజాప్రతినిధుల యొక్క పనులు చేయడం లేదని, ఈరోజు ఈ పీఓని బదిలీ చేయడం అన్యాయమని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా ఇట్లాంటి 80 రోజులు ముగియక ముందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా అని మేము ప్రశ్నిస్తున్నాం.